ఆంధ్రప్రదేశ్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా మరో 8555 మందికి వైరస్ సోకింది. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 158764 చేరుకుంది. తాజాగా విశాఖ జిల్లాలో అత్యధికంగా 1227 మందికి కరోనా సోకగా కర్నూలులో 996, తూర్పు గోదావరిలో 930, చిత్తూరులో 761, అనంతపురంలో 696 వైరస్ బారిన పడినట్టుగా తెలుస్తోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 6272 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వాళ్ల సంఖ్య 82886 చేరుకుంది. మరోవైపు ఏపీలో తాజాగా కరోనాతో 67 మంది చనిపోయారు. దీంతో ఇంతవరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1474 చేరుకుంది. ప్రస్తుతం 74404 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 52834 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1891 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 66677 చేరుకుంది. అటు మరణాల సంఖ్య 540 దాటేసింది. ప్రస్తుతం తెలంగాణలో 18547 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 517, రంగారెడ్డిలో 181, మేడ్చల్లో 146 ఉన్నాయి. మహారాష్టలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో 9509 కొత్త కేసులు నమోదు కాగా 260 మరణాలు సంభవించాయి. ఒక్కరోజే 9926 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మహారాష్టలో 441228 మందికి కరోనా సోకగా 276809 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరణాల సంఖ్య 15576 చేరుకుంది. ఇక ధారావిలో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 80 కేసులు క్రియాశీలకంగా ఉన్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. దీంతో ధారావిలో మొత్తం కేసుల సంఖ్య 2573 చేరుకుంది. కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 5532 కొత్త కేసులు నమోదు కాగా 84 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 134819కి చేరుకోగా మరణాల సంఖ్య 2496 చేరుకుంది. ప్రస్తుతం 74590 మంది కరోనాతో బాధపడుతున్నట్టు కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రధానంగా బెంగళూరులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో వైరస్ కట్టడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వ్యాప్తి నిరోధక చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది కన్నడ సర్కార్. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు వైరస్ సోకినట్టు స్వయంగా ట్వీట్ చేశారు కన్నడ సీఎం. కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు యడియూరప్ప. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారాయన. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. కాగా దేశంలో కరోనా సోకిన రెండవ ముఖ్యమంత్రి యడియూరప్ప. అంతకంటే ముందు మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా సోకగా ప్రస్తుతం ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడులో ఒక్కరోజే 5785 కొత్త కేసులు వెలుగు చూశాయి. 98 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 257613 పెరిగింది. ఇక ఢిల్లీలో 961 కొత్త కేసులు బయటపడ్డాయి. 15 మంది మృతి చెందారు. 1186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 137677 చేరుకుంది. రికవరీ అయిన వారి సంఖ్య 123317 చేరుకోగా 4004 మరణాలు చోటు చేసుకున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వైరస్ బారి నుంచి ఢిల్లీ బయటపడుతుందని అన్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కరోనా వ్యాప్తి నివారణతో పాటు ప్రజల్లో చైతన్యానికి తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు.
తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు అమిత్ షా. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు ఆయన. దేశంలో కరోనా విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు 17.5 లక్షలు దాటగా 37,000 మందికి పైగా మహమ్మారి బారిన పడి చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 54,735 మంది కరోనా బారిన పడగా 853 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 5,67,000 మంది కరోనాతో బాధపడుతూ ఉండగా ఇంతవరకు 11,45,000 మంది కరోనాను జయించారు. ఇందులో 51,000 మంది గడిచిన 24 గంటల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట, తమిళనాడులో కరోనా ప్రభావం అధికంగా ఉంది. మహారాష్టలో తాజాగా 300 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 17,300కు చేరుకుంది. తమిళనాడులో ఇంతవరకు 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో 90 మరణాలు గడిచిన 24 గంటల్లోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల పరంగా అమెరికా, బ్రెజిల్ మొదటి 2 స్థానాల్లో ఉంటే భారత్ 3వ స్థానానికి చేరుకుంది. మరణాల పరంగా మనం 5వ స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 1,81,00,000 మంది కరోనా బారిన పడ్డారు. ఇంతవరకు 6,91,000 మంది మరణించగా 1,13,00,000 మంది పూర్తిగా కోలుకున్నారు. అమెరికాలో 47,00,000 మంది కరోనా బారిన పడగా 157,000 మంది చనిపోయారు. బ్రెజిల్లో 27 మందికి కరోనా సోకగా 93,000 మరణాలు సంభవించాయి. మెక్సికోలో 4,34,000 మందికి కరోనా సోకగా 47,000 మంది మృతి చెందగా బ్రిటన్లో 3,00,000 మంది కరోనా బారిన పడ్డారు. ఇక 46,000 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి పలు పద్దతుల్ని అనుసరిస్తున్నారు నిపుణులు. ఇందులో రక్త నమూనాలతో పాటు గొంతు, ముక్కులోని స్రావాలను సేకరించి పరీక్షించడం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. పైగా కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకే ఈ పరీక్షలు చేస్తున్నారు. దీనివల్ల కరోనా సోకినా లక్షణాలు లేని వాళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు జాగిలాలు రంగంలోకి దిగబోతున్నాయి. బాంబులు, మాదక ద్రవ్యాలు వంటి వాటిని పసిగట్టే జాగిలాలకు మనుషుల్ని వాసన చూడటం ద్వారా వాళ్లకు కరోనా వైరస్ సోకిందో లేదో గుర్తుపట్టేలా శిక్షణ ఇస్తున్నారు. బ్రిటన్, జర్మనీతో పాటు చీలీ లాంటి దేశాలు దీనిపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు ప్రాథమిక దశలోనే ఉన్నా మంచి ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. ఏపీలో 3 రాజధానుల అంశంతో పాటు పలు విషయాలపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిశితంగా చర్చించింది. సుమారు 3 గంటలకు పైగా జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ, వైసీపీలు రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు జనసేన నేతలు. రాజధాని రైతులకు అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని తీర్మానించింది జనసేన. టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్వార్థానికి ఉపయోగించుకుంటుందని విమర్శించారు పవన్ కళ్యాణ్. 3 రాజధానులనే నిర్ణయం సరైంది కాదని స్పష్టం చేసింది జనసేన. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికలప్పుడు చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి మోసం చేశారని మండిపడ్డారు పవన్. టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రాజధాని రైతులను బలి చేయవద్దని సూచించారు. రైతులు 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికే ఇచ్చారనే విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. అధికార వైసీపీ పాత కక్షలు వ్యక్తిగత ఎజెండాతోనే 3 రాజధానులంటూ రాజకీయ క్రీడకు దిగిందన్నారు పవన్. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ప్రాంతాల మధ్య చిచ్చురేపుతుందని అన్నారు. పార్టీ ఆర్థిక అవసరాల కోసం, పార్టీల నిర్ణయాలకు అనుగుణంగా వ్యక్తిగత ఎజెండాల కోసం రాజధానులను మార్చడం సరికాదని చెప్పారు. రైతులకు ఆశలను రేపిన టీడీపీ, వైసీపీలు ఇప్పుడు రైతులు రోడ్డున పడ్డానికి కారకులని అన్నారు. అప్పట్లోనే 1,000 ఎకరాలు ఎందుకని టీడీపీని తాను ప్రశ్నించానని పవన్ గుర్తు చేశారు. భూములు ఇవ్వని రైతుల తరపున తొలి నుంచి జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు. 100,00,000 కోట్లతో అమరావతి నిర్మాణమని టీడీపీ ప్రకటన చేసినా, 3 రాజధానులంటూ ఇప్పుడు వైసీపీ ప్రకటన చేసినా దేనితోనూ జనసేనకు సంబంధం లేదని అన్నారు పవన్ కళ్యాణ్. రాష్టంలో కరోనా విజృంభిస్తోంది. పేదల నుంచి ప్రముఖుల వరకు అందరిపైన పంజా విసురుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కోనా రఘుపతికి కరోనా సోకింది. తనకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కోనా. తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
విశాఖ విమ్స్ లో మహిళా పేషెంట్ దుస్థితిపై ఎన్టీవీలో వచ్చిన కథనంపై డైరెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీశామని తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వృద్ధురాలు బాత్రూమ్ కు వెళ్తుండగా పడిపోయారని చెప్పారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను తిరిగి బెడ్ పైకి చేర్చారని, ప్రస్తుతం ఆ వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు డైరెక్టర్. ఆ పేషెంట్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఈలోగా మరొకరు సెల్ఫోన్ లో తీసి దాన్ని మీడియాకు విడుదల చేశారని వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. పాజిటివ్ గా తేలిన దగ్గర నుంచి కోలుకునేంత వరకు ప్రభుత్వమే అన్ని రకాల ఉచిత సేవలు అందిస్తుందని తెలిపారు విమ్స్ డైరెక్టర్. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి కంప్లైంట్ సెల్ నెంబర్ 104 కు గాని, జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 0891250125 కు గాని తెలియజేయవలసిందిగా కోరారు. విశాఖ షిప్ యార్డు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. యాజమాన్యంతో చర్చల అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్స్గ్రేషియాన్ ప్రకటించారు. షిప్ యార్డు ప్రమాదం దురదృష్టకరమని చెప్పారు అవంతి. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వబోతున్నట్టుగా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్లాక్ 3 ప్రారంభం కావడంతో ఏపీ సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిబంధనలు సడలించారు. ఏపీ సరిహద్దుల్లో గల చెక్పోస్టుల్లో ఇతర రాష్టాల నుంచి వచ్చే వాళ్లకు ఆంక్షలు సడలించారు. అయితే పొరుగు రాష్టాల నుంచి ఏపీకి రావాలంటే స్పందన వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేస్తున్న వెంటనే వాళ్లకు ఈ పాస్, మొబైల్, ఇమెయిల్ కొస్తుంది. అంతర్రాష్ట సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ పాస్ తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్టంలోకి అనుమతిస్తారు. ఈ పాస్ వివరాలని చెక్పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు. ఇది కేవలం ఇతర రాష్టాల నుంచి వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే. అలాగే ఈ సమాచారాన్ని ఆయా ప్రాంతాల ఆరోగ్య కార్యకర్తలకు పంపుతారు. వారు కొత్తగా వచ్చిన వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తారు. ఈ పాస్ లేకుండా సరిహద్దుల్లో ఎవరిని అనుమతించబోమంటున్నారు అధికారులు. కరోనా పేషెంట్లను ఉల్లాసంగా ఉంచేందుకు గుంటూరు కోవిడ్ కేర్ సెంటర్లో వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా నేర్పిస్తున్నారు. యోగా ద్వారా మనోధైర్యం, వ్యాధిని జయిస్తామనే సంకల్పం పెరిగేలా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. గుంటూరు కలెక్టర్ ప్రత్యేక చొరవతో నగరంలోని 3 కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా క్లాసులు, అనంతరం యోగా డాన్స్ ని చేయిస్తున్నారు.